వెల్కమ్ టు అశోక ఆన్లైన్ క్లాసెస్ మనం లాస్ట్ క్లాస్లో చంద్రయాన్కి సంబంధించినటువంటి కీలక సమాచారం నేర్చుకోవడం జరిగింది అంటే పిఎస్ఎల్వి ఎక్సెల్ వర్షన్లో ఏ విధంగా అయితే సో సి లెవెన్ ఎక్సెల్ ద్వారా రెండు వేల ఎనిమిది అక్టోబర్ ఇరవై రెండవ తారీఖున భారతదేశ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి చంద్రయాన్ వన్ సో ఇట్ ఈస్ ఎస్ ఫస్ట్ ఇండియన్ లూనార్ ప్రోబ్ ఈ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ టు ది ఆర్బిట్స్ ఆఫ్ ది మూన్ సో విన్ అ వెరీ వెల్ అబౌట్ దిస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ ఇస్రో యాజ్ వెరాల్ వన్ అండ్ మోర్ బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్ బై ది ఇస్రో సో నాట్ ఓన్లీ ద చంద్రయాన్ వన్ ఇండియా ఆల్సో ఇస్ డన్ ద మంగళయాన్ సో వెయిట్ని మనం చంద్రయాన్ అంటున్నాం వెయిట్ని మనం మంగళయాన్ అంటున్నాం అంటే ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటిల్లో చంద్రుని మీదకి ఇస్రో చేసేటువంటి ప్రయోగాలని చంద్రయాన్ అంటాం సో దట్ ఈస్ కాల్డ్ చంద్రయాన్ లూనార్ ప్రోబ్స్ అంట అట్లానే సో భూమి పరంగా మనకున్నటువంటి ఇండియా పరంగా ముఖ్యంగా ఇస్రో పరంగా తీసుకున్నప్పుడు ఏదైతే ఇంటర్ ప్లానెటరీ ఎక్స్పెరిమెంట్స్ ద ఫస్ట్ ఇండియన్ ఇంటర్ ప్లానటరీ ఎక్స్పెరిమెంట్ ఈజ్ మంగళయాన్ అంటే భారతదేశము ఇస్రో అనేది సో కీలకమైనటువంటి ఇంటర్ ప్లానటరీ ఎక్స్పెరిమెంట్ ఇంటర్ ప్లానటరీ అంటే మనకున్న వాటిల్లో మార్స్ అంటే వేరే గ్రహం మీదికి ప్రయోగం అంటే భారత భూభాగం నుంచి వేరే గ్రహం వేరే గ్రహం మీదికి మనం ఉపగ్రహాలను పంపించేటువంటి కీలకమైనటువంటి ఎక్స్పెరిమెంటే మంగళయాన్ మనం తీసుకున్నటువంటి అంటే భారతదేశం మార్స్ మీదకి చేస్తున్నటువంటి ప్రయోగాలను మంగళయాన్ అంటాం ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ఇండియన్ ఇస్రో సో దిస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సో ఇంటర్ మిషన్ ఆఫ్ ది ఇస్రోగా మనం చెప్తాం అందుకని భారతదేశ స్పేస్ టెక్నాలజీలో అత్యంత కీలకమైనటువంటి ఎక్స్పెరిమెంట్గా మనం మంగళయాన్ చూస్తాం ఎందుకంటే సో మంగళయాన్ చేసినటువంటి దేశాల పరంగా చూసినప్పుడు ప్రపంచంలో ఆరు దేశాలు సక్సెస్ఫుల్గా మంగళయాన్ చేయడం జరిగింది అందులో ఆరవ దేశం ఇండియా అందుకనే ప్రపంచంలో మంగళయాన్ చేసిన దేశాల్లో భారత స్థానం ఎంత ఉందంటే ఆరవ స్థానంలో ఉందని చెప్తున్నాం అయితే ఇది అత్యంత సో ఉన్నతమైనటువంటి సక్సెస్గా చెప్తాం ఎందుకంటే దెర్ ఇస్ నో కంట్రీ ఇన్ ద వరల్డ్ The first success from the ATA single time. The, the, the America, or you take the Russia, or European Space Agency. The Manglians has done, but they are tried to lot of times. Then after they are get they got a uh, success. But India has taken the success the first time. A single experiment. For the first experiment is got a hundred percent success risk country in the world, is the so India only. So that uh, Mangala is the greatest achievement of the

చంద్రయాన్ అంటారు అంటే చంద్రయాన్కి మంగళయాన్ చంద్రయాన్ అనేది సో లూనార్ ప్రోబ్ సో ఎందుకంటే చంద్రుడు అనేవాడు భూమి చుట్టూ తిరుగుతున్న ఒక శాటిలైట్ అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ పరిధిలో చేసేటువంటి ఎక్స్పెరిమెంటు చంద్రయాన్ అనేది కానీ మంగళయాన్ అనేది మాత్రం ఇంటర్ ప్లానటరీ సో ఎక్స్పెరిమెంటు అంటే ఇట్స్ ఏ మిషన్ టు ది అవుట్ ఆఫ్ ది అవర్ గ్రావిటేషన్ అంటే ఇండియా మనం ఏదైతే ఎర్త్ అంటున్నామో ఎర్త్కు సంబంధించినటువంటి గ్రావిటేషన్ను దాటి మనం బయటికి వెళ్ళాలి సో అందుకని భూమి చుట్టూ తిరుగుతున్నట్టు చూసినట్లయితే సోలార్ సిస్టమ్ను మనం ఒక అబ్జర్వ్ చేస్తే సోలార్ సిస్టంలో సన్ మనకి సెంటర్లో ఉంటాడు అని సాధారణంగా సోలార్ సిస్టంలో సో సెంటర్లో మనకి సన్ ఉంటాడు సన్ చుట్టూ మనకున్నటువంటి సో ఎయిట్ ప్లానెట్స్

ప్లూటో అనేది ఒక సో డాఫ్ ప్లానెట్గా తీసుకున్నాం ఎందుకంటే సూర్యుని నుంచి చాలా ఎక్కువ దూరంలో ఉన్నటువంటి ఈ ప్లూటో అనేది సో సూర్యుని యొక్క గ్రావిటేషనల్ ఫోర్సెస్ సరిగా అందుకుపోవడం వల్ల అది సూర్యుని చుట్టూ తిరగడానికి బదులు వేరొక గ్రహాల చుట్టూ తిరగడం మొదలుపెట్టింది సో దానివల్ల ఏమవుతుందంటే అది గ్రహ ఓదా అని కోల్పోయింది అందుకనే ప్రస్తుతం మన సౌర వ్యవస్థలో ఉన్నటువంటి గ్రహాలు ఎన్ని అని అంటే ఎయిట్ ప్లానెట్స్గానే మనం చెప్తాం అంటే సోలార్ సిస్టంలో మనం అబ్జర్వ్ చేసే ఎర్త్ అనేవాడు థర్డ్ ప్లానెట్గా మనం తీసుకుంటున్నాం అంటే మనకున్నటువంటి ప్లానెట్స్లో సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లానెట్గా మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది బుధుడు శుక్రుడు అండ్ ఆల్సో ది ఎర్త్ మరి ఎర్త్కి నియర్ బై ఉన్న ప్లానెట్ ఏంటి సార్ అంటే మనకున్న వాటిల్లో మార్స్ ప్లానెట్ సో ఇట్స్ ఎ ఇంటర్ ప్లానెట్ అండ్ ఇంటర్ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ సో సేమ్ ఆర్బిట్ యాక్చువల్లీ Uh, chandrayaan is in the same orbit because of the chandrayaan the moon is revolving around the earth so that it is a, the same orbit experiment in chandrayaan 1 but differ it is here, the mangalyaan is different than the chandrayaan why because so it is a different orbit around the sun around the sun different orbit because of mars is in the fourth position from the sun so that our experiment is exposed to the so mars అంటే భారత్ ఏదైతే మనం మంగళయాన్ అంటున్నామో చాలా కీలకమైనటువంటి సో వేరే గ్రహం మీదికి యాత్ర అంటే భూమి అనేటువంటి గ్రహం నుంచి మనం వేరొక గ్రహం మార్స్ మీదికి అంగారక గ్రహం మీదికి చేస్తున్నటువంటి యాత్రగా చెప్తున్నాం దీన్ని మనం మంగళయాన్గా మనం చెప్తూ ఉన్నాం అయితే ఉపగ్రహాలని మనం చంద్రయాన్ పరంగా చూసినప్పుడు సో భూమి మీద ఉన్నటువంటి ఉపగ్రహాన్ని చంద్రుని చుట్టూ తిప్పుతున్నాం అప్పుడు రాకెట్ యొక్క వేగాన్ని గ్రావిటేషన్ పరిధికి అనుగుణంగా మనం సో అనుకున్నాం కానీ ఇక్కడ ఒక రా ఒక ఉపగ్రహాన్ని అంటే మంగళయాన్ అనేటువంటి ఒక స్పేస్ క్రాఫ్ట్ ఇట్ ఈస్ ఎ స్పేస్ క్రాఫ్ట్ మంగలియాన్ అనేది ఒక స్పేస్ క్రాఫ్ట్ ఇట్ ఈజ్ ఆల్సో స్పేస్ క్రాఫ్ట్ ఇట్ ఈస్ నాట్ ఎ ల్యాండర్ ఇట్ ఈస్ నాట్ ఎ ఆర్బిటర్ ఇట్ ఈస్ నాట్ ఏ రోవర్ అంటే ఏ విధంగా అయితే లైక్ దట్ ఆర్బిటర్ లైక్ దట్ ఇట్ ఈస్ ఏ ఆర్బిటర్ బికాజ్ ఆఫ్ దిస్ స్పేస్ క్రాఫ్ట్ రివాల్వింగ్ అరౌండ్ ద మార్స్ అంటే ఖచ్చితంగా మార్స్ చుట్టూ తిరిగేటువంటి ఒక స్పేస్ క్రాఫ్ట్ మంగళయాన్ అనేది మరి ఈ మంగళయాన్ని మనం విజయవంతంగా సో పూర్తి చేయడం జరిగింది ఈ మంగళయాన్ని ఒక గొప్ప అచీవ్మెంట్గా మనం చెప్తున్నాం అంటే ఏదైతే మార్స్ గ్రహం మార్స్ గ్రహాన్ని మనం యూనో వెరీ వెల్ అబౌట్ రెడ్ ప్లానెట్ ఈ రెడ్ ప్లానెట్ మీదకి మనం ఖచ్చితంగా ఈ యొక్క అంగారక కక్షల్లో మనం పంపినటువంటి ఏదైతే స్పేస్ క్రాఫ్ట్ ఉంటుందో ఆ యొక్క స్పేస్ క్రాఫ్ట్ మామ్ మార్స్ ఆర్బిట్ మిషన్ ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది మంగళయ ఏదైతే మార్స్ గ్రహం ఉందో దానికి సంబంధించినటువంటి ఆర్బిట్స్లో తిరుగుతూ ఆ యొక్క మార్స్ సంబంధించినటువంటి వాతావరణం కావచ్చు మార్స్కి సంబంధించిన మినరల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఇంధనం ఫ్యూల్కి సంబంధించిన విషయం కావచ్చు సో అన్ని అంశాలని మనకి ఫొటోస్ ద్వారా కానీ డేటా కలెక్షన్ ద్వారా మనకి ఇందులో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అందియడం జరుగుతుంది సో ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ ఇస్రో మంగళయాన్ సో దట్ మంగళయాన్ మనం సో ఎప్పుడు చేసాం సో సో ఏ సందర్భంలో మంగళయాన్ తీసుకురావడం జరిగింది అని అంటే చాలా కీలకమైనటువంటి ఎక్స్పెరిమెంట్ను మంగళయాన్ తీసుకున్నాం సో ఇట్స్ ఏ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వన్ రెండు వేల పదమూడు సో టూ థౌజండ్ థర్టీన్ హవ్ టు టేకన్ సో నవంబర్ ఫిఫ్త్ నవంబర్ ఐదవ తారీఖు నాడు చాలా విజయవంతంగా సి ట్వంటీ ఫైవ్ ఎక్స్ఎల్ ద రాకెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ The Mangalyaan also the travel. Mangalayan also the as a payload of the rocket. Mangalyaan is nothing but is a spacecraft, is a, it is a payload of the rocket. Here the user, so mostly important uh, rocket here used PSLV C25. Here the rocket name is PSLV C25 XL version. Extra large version, so heavy weight of your understanding. PSLV C25 XL. We have taken the as a rocket of the so MAM. So Mars orbit mission. So whatever the spacecraft is launched by the PSLV C25 XL. So is the successful of the PSLV C25 in 2013, November 5th, it is a interplanetary, especially interplanetary. సో మిషన్ ఆఫ్ ది ఇస్రోగా మనం చెప్తున్నాం అందుకనే పిఎస్ఎల్వి సి ట్వంటీ ఫైవ్ అనేటువంటి రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి రెండు వేల పదమూడు నవంబర్ ఐదవ తారీఖున ఈ యొక్క మంగళయాన్ ఏదైతే మార్స్ ఆర్బిట్ మిషన్ అంటున్నామో దాన్ని విజయవంతంగా ప్రయోగించుకోవడం జరిగింది సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఏదైనా సరే ఏ ఆబ్జెక్ట్నైనా సరే ఏ శాటిలైట్ నైనా సరే మనం పంపుతున్నప్పుడు భూమి యొక్క కక్షల్లో ప్రవేశపెడతారు ఆ యొక్క భూమి యొక్క కక్షల్లో ప్రవేశపెడుతూ వాటి యొక్క ఆల్టిట్యూడ్ని పెంచుతారు దానివల్ల ఏమవుతుందంటే అది ఎప్పుడైతే మార్స్కు దగ్గరగా వస్తుందో మార్స్కి సంబంధించినటువంటి కక్షకి దగ్గరగా వస్తుందో అది మార్స్ ఆర్బిట్లోకి ప్రవేశ ప్రవేశపెట్టబడుతుంది అది మార్స్ చేత ఆకర్షించబడి అంటే ఆ మార్స్కు ఉన్నటువంటి ఆర్బిట్స్లో ప్రవేశించి ఆ మార్స్ చుట్టూ తిరుగుతుంది ఇట్స్ లైక్ ఏ ఆర్బిటర్ ఒక స్పేస్ క్రాఫ్ట్ అనేది జనరల్గా ఒక ఆర్బిటర్గా మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మార్స్ ఆర్బిట్ సో సో ఇన్సర్షన్ ఏ విధంగా ఏ విధంగా అయితే మార్స్ ఆర్బిట్ మిషన్ అనేది మార్స్ చుట్టూ తిరుగుతూ అంటే మార్స్కి కొంత దూరంలోంచి ఉంటే అది అందులో ఉన్నటువంటి కీలకమైన ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా అత్యంత కీలకమైనటువంటి ఫొటోస్ని మనకి త్రీ డి సో సంబంధించినటువంటి మ్యాప్స్ని మనకు అందిస్తూ ఉంటుంది దాని ద్వారా మార్స్ ఉపరితలం మీద ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది సో హౌ ద సో వీ ఈజీలీ అనలైజ్ ద సో టెండ్ టెంపరేచర్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి మినరల్ అనాలసిస్ కావచ్చు ఫ్యూల్స్ కావచ్చు అట్లాంటి ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మంగళయ్య so it is the greatest show. Mangalayan why so very important uh, Mangalyaan to the not only India it is most important to the our world why because the you know very well about the Mangalayan especially Mars one and only one and only planet in our solar system like as a, like as a earth so like as a earth సో మనం ఏదైతే భూమి అంటున్నామో భూమిని పోలినటువంటి గ్రహం మనకుంది అదే మనకు అంగారకుడు సో ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అంగారకుని మీద ఉన్నాయి అనేటువంటి ఊహ దెర్ ఇస్ ఏ వాటర్ అవైలబిలిటీ ఇస్ దేర్ ఇట్ ఈస్ వెరీ సూటబుల్ ఫర్ ద లివింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ సో యాక్చువల్లీ మార్స్ అనేది సో భవిష్యత్తులో మనిషి జీవించడానికి అనువుగా ఉండేటువంటి అంశంగా మనం తీసుకోవడం జరుగుతుంది సో సమ్టైమ్స్ ద మంగళ సో ఆన్ ది మాస్ ట్వంటీ డిగ్రీస్ సెల్సియస్ మైనస్ టూ సో మైనస్ ఫార్టీ డిగ్రీస్ సెల్సియస్ మనకి నమోదవుతుంది అంటే సో అంగారకుని మీద జీవజాలం ఏదైతే బయో ఆర్గానిజం అంటున్నామో ఎనిమల్ అంటున్నామో ప్లాంట్ అంటున్నామో ఇవి జీవించేటువంటి అవకాశం ఉంది సో జీవ పదార్థం పుట్టడానికి అవకాశం ఉంది అన్నటువంటి విశ్లేషణ అనేది జరుగుతుంది మరి అలాంటి అంశాలకు సంబంధించిన పరిశోధన ఇజ్ ఇట్ సూటబుల్ ఫర్ ద హ్యుమన్ బీయింగ్ మంగళయాన్ ఏదైతే మార్స్ గ్రహం అంటున్నామో ఆ మార్స్ గ్రహం అనేది మానవుడు జీవించడానికి అనువుగా ఉంటుందా లేదా ది సూటబుల్ ఆర్ నాట్ వీ హ్యావ్ టు ఈజీలీ ఐడెంటిఫై బై ది దిస్ మార్స్ ఏదైతే మంగళయాన్ ఎక్స్పెరిమెంట్ అంటున్నామో దీని ద్వారా చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది ఇట్ ఈస్ ఆల్సో బిగ్గెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్ బై ది మార్స్ సో ఎస్పెషల్లీ మార్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్ టు ది సో వాట్ ఎవర్ అవర్ కంట్రీ ఆర్ నాట్ ఓన్లీ కంట్రీ ద వరల్డ్ ఆల్సో ద యూస్ఫుల్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్ బై ది మంగళయాన్ ఎక్స్పెరిమెంట్ అంటే ఈ మంగళయాన్ అనేటువంటి ఎక్స్పెరిమెంట్ ద్వారా చాలా కీలకమైనటువంటి అంశాలు మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది అంగారకుడు అనేవాడు సో మనిషి జీవించడానికి అనువుగా ఉందా లేదా ఆ నిజంగా ఆ యొక్క గ్రహం మీద జీవజాలం పుట్టే అవకాశం ఉంటుందా లేదా నీటి జాడలు అక్కడ ఉన్నాయా లేవా హైడ్రోజన్ డ్యుటీరియం లాంటి లిమిట్స్ అక్కడ ఉన్నాయా లేవా సో మనకున్నటువంటి కీలకమైనటువంటి పరికరాల ద్వారా మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది సో మంగారకుని మీద సో మీథేన్ వాయువు సో ఎస్పెషల్లీ ఎంఎస్ఎం అనేటువంటి మీథేన్ సెన్సార్ ఫర్ మార్స్ అనేటువంటి కీలకమైనటువంటి పరికరాలు ఇక్కడ ఉన్నాయి మరి ఆ పరికరం అనేది మీథేన్ వాయువు ఉందా లేదా అన్న అంశాన్ని కూడా మనకు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి లైమన్ ఆల్ఫా ఫోటోమీటర్ ఎల్ఏపి ల్యాప్ అంటాం మంగ మంగళయాన్లో అత్యంత కీలకమైనటువంటి సో అది కెమెరా మనకు సో లైమన్ ఆల్ఫా ఫోటోమీటర్ లైమన్ ఆల్ఫా ఫోటోమీటర్ అనేది మంగళయాన్ ద్వారా చాలా కీలకమైన సర్ఫేస్లో ఉన్నటువంటి హైడ్రోజన్ డ్యూటీరియం ఎలిమెంట్స్ ని కనిపెట్టి అక్కడ వాటర్ అవైలబిలిటీ ఉండే అవకాశం ఉందా లేదా అనేటువంటి అంశాన్ని కూడా లైమన్ ఆల్ఫా ఫోటోమీటర్ అనేది ఎంతగానో యూస్ఫుల్గా ఉంటుంది మాస్ మీద ఎలాంటి సిచ్యువేషన్ ఉంది సో దర్ మా అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఆర్ నాట్ గివెన్ ఇన్ఫర్మేషన్ బై ది లైమన్ ఆల్ఫా ఫోటోమీటర్ అనేటువంటి కీలకమైన ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ మనకుంది ఇదే కాకుండా టిఐస్టిస్ అంటే థర్మల్ ఇన్ఫ్రారైడ్ స్పెక్ట్రోమీటర్ దీంట్లో ఉన్న వాటిలో లైమన్ ఆల్ఫా ఫోటోమీటర్ ఉంది And also, the thermal infrared spectrometer TIS. Thermal infrared spectrometer is also very important to the mass identification of the thermal emission, especially thermal emission, how the heat, what the heat condition on the surface of the mass and in inner part of the mass, and also this can be mineralogy. ఐడెంటిఫైయింగ్ ది అండ్ ఆల్సో ది ఎక్స్ప్లనేషన్ ఆఫ్ ది మినరాలజీ ఆఫ్ ది మార్స్ అంటే దీంట్లో ఉన్న ఖనిజ లవణాలు ఎలా ఉన్నాయి మార్స్ గ్రహం సంబంధించిన కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఖనిజ లవణాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్నే సో థర్మల్ ఇన్ఫ్లోరైడ్ స్పెక్ట్రోమీటర్ ద్వారా మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫర్ ద మార్స్గా మనం ఎంఎస్ఎం ఎప్పుడు చెప్పినాను మీథేన్ సెన్సార్ ఫర్ మార్స్ ఎంఎస్ఎం అంటున్నాం సో ఇట్స్ ఏ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ది మీథేన్ గ్యాస్ ఆన్ ది మీథేన్ ఆన్ ది మార్స్ సో మార్స్ మీద మనకి మిథైన్ వాయువు ఉందా మిథేన్ వాయువు అవైలబిలిటీకి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎంఎస్ఎం ద్వారా మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది అంతేకాదు దీంట్లో ఎంసీసీ మిథేన్ కలర్ కెమెరా సారీ మార్స్ మార్స్ కలర్ కెమెరా యూఆర్ అండర్స్టాండింగ్ యు మార్స్ కలర్ కెమెరా ఇట్స్ ఇన్స్ట్రుమెంట్ వెరీ ఇంపార్టెంట్ టు ద ఫోటోగ్రఫీ ఆఫ్ ది సో మార్స్ మార్స్ ఫోటోగ్రఫీ తీసుకునేటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది మార్స్ కలర్ కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇన్స్ట్రుమెంట్ గా చెప్పుకోవచ్చు అంతేకాదు ఇట్ ఈస్ ఏ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గివెన్ వై ది సో వాట్ ఎవర్ ద డస్ట్ స్టోమ్స్ ఆన్ ది సో మార్స్ సర్ఫేస్ ఎనీ డస్ట్ ఇస్ పాసిబుల్ అంటే దుమ్ము తుఫాన్లు ఏమైనా మనకి ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉందా డస్ట్ లాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉందా అలాంటి వాటి గురించి తెలుసుకోవడానికి అంతేకాదు మార్స్ హ్యాస్ టూ నేచురల్ సాటిలైట్స్ బై దిట్ ఎవర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మోస్ట్లీ మాస్ కలర్ కెమెరా గివెన్ గివెన్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అబ్ అండ్ ది ఫోబోస్ బై ది దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ on the mars so once again i have seen that one in 2013 november 5th the pslvc 25 xl successfully launched indian so most important a prestigious experiment which is called as a Mangalayan or mars orbit mission successfully launched but you know understanding here the distance between the mars and also the earth in this experiment we have to discuss the most important uh, so point that is the 78 crores of kilometers in between the Mars and also the Earth. So when you understanding here Mars and also Earth has 78 crores of kilometers, the time has taken 323 days for the launching. So in this experiment in understanding you so 78 crores of kilometers 323 days of uh, so traveling what the launching time is taken by the so MoM Mars orbit mission. So finally the Mars orbit mission is enters into the some orbits of the Mars when the Mangalyaan is enters into the Mars orbit. So especially in 2014 September 24. So, 2014 September 24 at the on this data uh, successfully enter into the Mars orbit. So, this is also taken the 78 crores of kilometers uh, in 323 days traveled in 2014 and also the September 24 has successfully entered into the so what are the orbits of the Mars. So, this is the one of the important experiment. But uh, how can you identify? The mangalyaan has taken or enter into the correct successful orbits or not. So mangalyaan is is going on a perfect whatever your target reaching so circuit so target reading order or not. We are the path of the mangalyaan is correct or wrong. So it is a, so we are going to the radar understanding the radar signal how can you getting. సో ద మంగళయాన్ ఇస్ సక్సెస్ హౌ కెన్ యూస్ సక్సెస్ హౌ కెన్ యూజ్ సే ద మంగళయాన్ ఇస్ సక్సెస్ అంటే మంగళయాన్ ఉపగ్రహాన్ని మనం పంపించాం మరి పంపించినటువంటి ఉపగ్రహం సరైన మార్గంలో లక్ష్యం వైపుకు దూసుకు వెళ్తుందా లేదా అంటే మంగళయాన్ అనేది మనం మార్స్ గ్రహం మీదకి పొమ్మని పంపించాం భూమి నుంచి సో మార్స్ గ్రహం వైపుకు మనం సో దాన్ని మనం లాంచ్ చేయడం జరిగింది మరి అలా లాంచ్ చేసినటువంటిది సో ముందుగా కొంత మనకున్నటువంటి ఎత్తు చుట్టూ కొంత ఆల్టిట్యూడ్ ఆర్బిట్స్లో తిరుగుతుంది తర్వాత దాని ఆల్టిట్యూడ్ని పెంచుతారు అలా ఆల్టిట్యూడ్ పెంచుతున్నా కొద్ది ఒకనొక దశలో అది మంగళయ ఏదైతే మార్స్ ఆల్టిట్యూడ్కి మార్స్ గ్రహానికి చెందుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఇట్ ఇస్ గోయింగ్ టు ది ఎంటర్ ఇన్ టు ది మార్స్ ఆర్బిట్స్ మరి ఇదంతా పర్ఫెక్ట్గా జరుగుతుందా లేదా मंगलयान सक्से रूटा मैं हाउ कैन ऐडेंटिफाई हाउ कैन वि ऐडेंटिफाई बर द इंपॉर्टेंट इज गिवेन टू दि एस्पेली द सिग्नल इज़ टेकन द एवरी वटर द स्पेस वटर द स्पेस लाइक दट आर आर मे बी अदर आबजेक्ट यू आर गोइंग आरक्ट आर्डर आर् नाट इट इज टेकन बै दि रेड आर्ग्नल इट्स वेरी इंपारटेंट सिग्नल फर् द गि टू दि अवर स्पेस स्टेशन दिस् मंगलयावर कंट्री मिशन but so in on the earth a lot of other country mission stations also is there the space stations also is there at the time which station is, is nearby the, this satellite it is given to the signal to that for particular so space station we have to take in so that i understanding you manam yoka. సో మంగళయాన్నను పంపించాము ఒక మంగళయాననే కాదు ఏ ఉపగ్రహాన్ని పంపించినా కానీ అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా లేదా అది స అన్న అంశం మనకి ఎట్లా తెలుస్తుందంటే ఆ యొక్క ఉపగ్రహం పంపించినటువంటి సిగ్నల్స్ని మనం ఖచ్చితంగా ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంది ఆ సిగ్నల్స్ మనకి రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది మరి ఆ రీచ్ అయ్యేటువంటి సిగ్నల్ ఇండియా ఇండియాది కాబట్టి ఇండియాకే ఇండియా శాటిలైట్ కాబట్టి ఇండియాకే సిగ్నల్ ఇవ్వాలని ఏమి ఉండదు ఆ టైంకి ఎర్త్ రొటేషన్లో ఉంటుంది సో కాబట్టి అది ఆ టైంలో ఏ స్పేస్ స్టేషన్ దగ్గరగా ఉంటుంది ఆ ఏ స్పేస్ స్టేషన్ దగ్గరగా ఉంటే ఆ ఆ యొక్క స్పేస్ స్టేషన్కి సిగ్నల్స్ ఇచ్చే అవకాశం ఉంది అవర్ అవర్ కంట్రీ మంగళయాన్ మామ్ మామ్ సిగ్నల్ ఈజ్ టేకన్ బై ది సో డీప్ స్పేస్ కమ్యూనికేషన్ కాంప్లెక్స్ డీప్ స్పేస్ కమ్యూనికేషన్ deep space deep space communication communication complex deep space communication complex canberra canberra it is in australia our country, uh, our country, so especially our Mangalyaan, signal has taken by the so deep space communication complex uh, Canberra. This uh, signal is taken by the Canberra, but our Indian, our Indian supporting signal is there. Indian, Indian deep, Indian deep network, network antenna. So, Indian Deep Network Antenna. So, whatever that uh, in, in India, our Deep Network Antenna name is called Bailalu. It is the Bailalu. Bailalu is located at Karnataka. So, whatever in India, the satellites given signal is taken by the Bailalu Deep Space Network Antenna. So it is also one of the important uh, signal taking area also important one. So if the IRS satellite what happened the IRS signals is taken by the NRSC National Remote Sensing Center Shardinagar. This ground receiving center can be taken the signal from the IRS. But here the understanding you this Mangalyaan signal is taken by the so deep space communication complex Kanabera has taken as well as the Indian supporting deep deep so network antenna whatever that we call as a Bailalu station. We are the Bailalu antenna which is located in Karnataka. So it's also very important one. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈ యొక్క మంగళయాన్ని పంపించినటువంటి సిగ్నల్ ఒక రిసీవింగ్ సిగ్నల్ సో సిగ్నల్ మన ఖచ్చితంగా రిసీవింగ్ సెంటర్ అనేది ఉంటుంది మనకున్నటువంటి ప్రపంచంలో ఏ రిసీవింగ్ సెంటర్ అయినా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అట్ ద టైం ద డిపెండెంట్ ఆన్ అట్ దట్ టైం సిగ్నల్ మనం చూసేటువంటి అవకాశం ఉంది ఇక్కడ మనకి మంగలియాన్ అనేది సో ఏదైతే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి డీప్ స్పేస్ కమ్యూనికేషన్ కాంప్లెక్స్కు తన సిగ్నల్స్ని అందియడం జరిగింది అదే టైంలో సపోర్టింగ్ సిగ్నల్గా మనం సపోర్టింగ్ నెట్వర్క్గా మనకు మన దేశంలో ఉన్నటువంటి బైలాలు ఆంటీ నాకు సిగ్నల్ రావడం సో ఇలా మంగళయాన్ అనేది సో ఇస్ టేకెన్ త్రీ ట్వంటీ టి డేస్ టెన్ టు త్రీ డేస్ ఇస్ టేకెన్ ఫర్ ద ట్రావెలింగ్ టు రీచ్ ద మార్స్ సో దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ది Isro. Once again, we have to understanding you that one in 2013, Isro is the greatest achievement is taken by the in 2013, especially India has taken this experiment 2013 November 5th. It is the successful launch from the Char. So completely this experiment is uh, so done by the SDSC Satish Davan Space Center. The mangalayan is a uh, successfully launched from the SDSC Satish davan Space Center. You know very well about in. 2013 November 5th so this is also one of the great instrument of the Radha Krishna we have to understand it it is a red planet so the especially Mars planet we call as a red planet is the taken that one this is the సో ఆర్డర్ హౌ ద ద సాటిలైట్స్ కెన్ బి గెటింగ్ ఇన్ టు ది పర్ఫెక్ పర్ఫెక్ట్ పాత్ అండ్ ఆల్సో ది ఆఫ్టర్ ఎంటర్ ఇన్ టు ది మార్స్ ఆర్బిట్ హౌ సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ది సో ఇస్రో ఇస్రో సాధించిన ఒక గొప్ప విజయంగా దీన్ని మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది దీనిలో చాలా కీలకమైనటువంటి ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది అంటున్నాం ఆ ఇన్స్ట్రుమెంటేషన్ ద్వారా చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని అంటే మార్స్కి సంబంధించిన కీలకమైనటువంటి సమాచారాన్ని మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది సో ఇంపార్టెంట్ So, activity also by the ISRO. So, next we are going to what are the instrumentation in the so, especially Mars, especially Mangalyaan. In Mangalyaan what are the important instrumentations is done? I am already said in this day the Lyman alpha photometer is their lap. So, here the instrumentation, most important instrumentation is given that one lap. లైమన్ ఆల్ఫా ఫోటోమీటర్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ లైమన్ ఆల్ఫా ఫోటోమీటర్ సో దిస్ ఇన్స్ట్రుమెంట్ గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హైడ్రోజన్ అండ్ ఆల్సో డ్యుటీరియం ఇన్ఫర్మేషన్ బై ద అబాండెన్స్ ఆఫ్ ది హైడ్రోజన్ అండ్ డ్యూటీరియం ఆన్ ది మార్స్ బై ద హెల్ప్ ఆఫ్ ది డిటెక్షన్ ఆఫ్ ది లైమన్ ఆల్ఫా ఫోటోమీటర్ అంటే ఈ లైమన్ ఆల్ఫా ఫోటోమీటర్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ ద్వారా మార్స్ మీద ఏ విధంగా హైడ్రోజన్ అవైలబిలిటీ ఉంది ఏ విధంగా డ్యుటీరియం లాంటి సో మూలకాలు ఏ విధంగా ఉన్నాయి అన్న అంశాన్ని ఐసోట్యూబ్స్ ఎలా ఉన్నాయి హైడ్రోజన్ ఐసోటోప్స్ ఎలా ఉన్నాయి అన్న అంశాన్ని తెలుసుకోవచ్చు దీని ఫలితంగా ఏం చెప్పవచ్చు అనంటే దీని మీద వాటర్ మాలిక్యూల్స్ అంటే నీరు నీళ్ళు అనేవి ఉండే అవకాశం ఉందా లేదా అన్న అంశాన్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఎంతగానో యూజ్ అవుతుంది ఇట్స్ ఎ లైమన్ ఆల్ఫా ఫోటోమీటర్ అన్నటువంటి అంశాన్ని చాలా కీలకంగా మనం చూడవచ్చు ఇదే కాకుండా దీంట్లో ఎంత ముందే చెప్పినాను ఎంఎస్ఎం మీథేన్ సెన్సార్ ఫర్ మార్స్ అంటే వాట్ ఎవర్ మీథేన్ సెన్సార్ ఐమ్ ఆల్రెడీ సాడ్ దట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిమ్ ఆర్ ఆబ్జెక్ట్ ఫర్ ద స్పేస్ ప్రోగ్రామ్స్ వన్ ఈస్ ద వన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫర్ సెర్చింగ్ ఆఫ్ ది ఎ లివింగ్ ప్లానెట్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్ దట్ ఈస్ ద ఫస్ట్ వన్ అంటే ప్రస్తుతంగా అంతరిక్ష ప్రయోగాల్లో ఉండే లక్ష్యాల్లో ప్రాథమికంగా ముఖ్యమైనది ఏంటంటే వేరే గ్రహం అనేది మనిషి జీవనానికి సూటబుల్గా ఉందా లేదా అనే అంశం ఒక టార్గెట్గా ఉంటుంది సెకండ్ టార్గెట్ తీస్తే ఖచ్చితంగా ఖనిజాలు అంటే ఈ గ్రహం మీద లేనటువంటి మినరల్స్ ఏవైతే ఉన్నాయో మెటల్స్ అంటున్నామో ఆ యొక్క ఖనిజాలు అనేవి ఓర్స్ అనేవి వేరు వేరు గ్రహాల మీద ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బంగారం ఇక్కడ తక్కువ వేరే గ్రహం మీద ఎక్కువ ఉన్నదో ఏమో ఇక్కడ డైమండ్స్ తక్కువ ఉంటాయి వేరే గ్రహాల మీద డైమండ్స్ ఎక్కువ ఉంటాయో ఏమో సో వాట్ ఎవర్ వీ డోంట్ నో బట్ ద ఐడెంటిఫికేషన్ బర్ ద డిటెక్షన్ ఆఫ్ ది దీస్ మోస్ట్ ఇంపార్టెంట్ మినరల్స్ అండ్ ఆల్సో ది ఓర్స్ వీ టు మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది దిస్ వన్ సో అన్ మోర్ ఇంపార్టెంట్ ఎయిమ్ ఆఫ్ ది స్పేస్ ప్రోగ్రామ్స్ ఈజ్ ఫ్యూల్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఫ్యూల్ ఎస్పెషల్లీ మిథేన్ గ్యాస్ ఇంధనము అంటే వేరే గ్రహాల మీద ఇంధనం ఎక్కువగా ఉందా ఆ ఫ్యూల్ ఎక్కువగా ఉంటే ఇంధనం ఎక్కువగా ఉంటే మనం అక్కడి నుంచి తెచ్చుకునేడానికి అవకాశం ఉంటుందా అన్న అంశాన్ని అందుకనే సో ఈ యొక్క గ్రహాల మీద ఎక్కువగా మీతేన్ వాయువు ఉంటుంది ఈ మీతేను వాయువు అనేది మంచు గడ్డల కింద అంటే మంచు గడ్డల కింద ఎక్కువగా మీతేను వాయువు మనకు లభించేటువంటి అవకాశం ఉంది అందుకనే మార్స్ లాంటి గ్రహాల కూడా మరి మిథేన్ వాయువు ఎక్కువగా ఉందా మిథేన్ వాయువు జాడాలని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఎంఎస్ఎం మిథే మిథేన్ సెన్సార్ ఫర్ మార్స్ అనేటువంటి కీలకమైనటువంటి దాన్ని యూజ్ చేస్తున్నారు ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆన్స్ కూడా చెప్పుకోవచ్చు టీఆస్ థర్మల్ ఇన్ఫ్రోరాయిడ్ స్పెక్ట్రోమీటర్ టీఆస్ అంటున్నాం ఈ థర్మల్ ఇన్ఫ్రోరైడ్ స్పెక్ట్రోమీటర్ వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ గివెన్ ఫర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థర్మల్ ఎమిజన్ అంటే హీట్ ఎలా ఉంది ఆ యొక్క మార్స్ ఉపరితలం మీద ఈ యొక్క టెంపరేచర్ ఎలా ఉంది అన్న అంశాన్ని మనం కీలకంగా తెలుసుకోవడానికి టిఐఎస్ అండ్ ఆల్సో గీవ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది మినరాలజీ దాని మీద ఏ విధంగా మినరల్స్ సో ఏవైతే మనం సన్నామం మూలకాలు వివిధ రకాల మినరల్స్ ఎలా ఉన్నాయి అన్న అంశాన్ని తెలుసుకోవడానికి టీఐఎస్ అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది సో మార్స్ కలర్ కెమెరా ఎంసీసీ ఐఎమ్ ఆల్రెడీ సార్ ద వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద సో ఎస్పెషల్లీ మామ్ యూ హ్యావ్ టు అండర్స్టాండింగ్ సో మార్స్ కలర్ కెమెరా We are getting the perfect photograph of the Mars planet and also getting information of the so especially dust storms on the surface of the Mars and also we have to get idea of and getting of information of the Phobos and also demos which are the so we, which are the satellites of the so Mars. And ఈ యొక్క ఎంసీసీ ఏదైతే మనం మార్స్ కలర్ కెమెరా అంటున్నామో దీని ద్వారా మార్స్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఫోటోగ్రాఫ్స్ కానీ దానికి సంబంధించినటువంటి త్రీడీ మ్యాప్స్ కానీ చేయడానికి వీలుగా ఉంటుంది అంతేకాకుండా దీని మీద డస్ట్ స్టాంప్స్ అంటే ఒక దుమ్ము తుఫాన్లు కానీ ఇట్లాంటి ఎట్లా వస్తున్నాయి దాని ఉపరితల వాతావరణం సర్ఫేస్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది అన్న అంశాన్ని ఐడెంటిఫై చేయవచ్చు అంతేకాకుండా దీనికి సంబంధించిన రెండు ఉపగ్రహాలు ఫోబోస్ డిమోస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎంసీసీ ద్వారా మనం తీసుకోవచ్చు సో మరో కీలకమైంది

ఈ న్యూట్రల్ కాంపోజిషన్ యొక్క సాయిల్ నేచర్ ఎలా ఉంది అన్న అంశాన్ని తెలుసుకోవడానికి సో ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ కూడా మనకి ఎంతగానో యూజ్ అవుతుంది దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద మంగళయాన్ వాట్ ఎవర్ ద మామ్ సో మామ్ ఏదైతే అంటున్నామో దీంట్లో ఉన్న కొన్ని కీలకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్గా మనం తెలుసుకోవచ్చు ఈ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మార్స్ అనేది ఏ విధంగా ఉంది దాన్ని మనం అనుకున్నటువంటి టార్గెట్స్ని మనం తెలుసుకోవడానికి ఎంతగానో యూస్ఫుల్గా ఉంటుంది దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అబౌట్ మంగళయాన్ సో వాట్ అబౌట్ ద మంగళయాన్ వీ హ్యావ్ టు డన్ వెరీ వెల్ సో ఇన్ అవర్ ఇన్ ద వరల్డ్ వైడ్లీ వీ టు వన్స్ వీ హ్యావ్ టు రివ్యూ ద మంగళయాన్స్ ఇండియా విచ్ ఇస్ టేక్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ టు ది మూన్ వీ కాల్ మంగళయాన్ అంటే భారతదేశం సో మార్స్ గ్రహం మీదికి అంటే అంగారకుని మీదికి చేసే యాత్రను మనం మంగళయాన్ అంటున్నాం మరి ఇట్లాంటి మంగళయాన్ను ప్రపంచంలో మొదటిసారిగా చేసిన దేశం పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో సోవియట్ యూనియన్ రష్యా యుఎస్ఎస్ఆర్ దిస్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ స్టేక్ ఇన్ ద మంగళయాన్ సో అంటే మార్స్ గ్రహం మీదికి సో అంగారక గ్రహం మీదికి ఉపగ్రహాన్ని పలిపినటువంటి తొలి దేశము ఎస్పెషల్లీ సోవియట్ యూనియన్ రష్యా సో ఎస్పెషల్లీ వికింగ్ అనేటువంటి కీలకమైనటువంటి ఉపగ్రహాన్ని వికింగ్ అనేటువంటి సో కీలకమైనటువంటి సాటిలైట్ను పంపినటువంటి తొలి దేశం సోవియట్ యూనియన్ రష్యా దిస్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టేకెన్ యాజ్ ఎ మంగళయాన్ ప్రోగ్రామ్ సో దెన్ ఆఫ్టర్ యు నో అండర్స్టాండింగ్ ద ఫస్ట్ కంట్రీ ఈజ్ ద సో దెన్ ఆఫ్టర్ ద సెకండ్ కంట్రీ ఈజ్ అమెరికా హ్యాస్ టేకెన్ ద మంగళయాన్స్ సో వన్స్ వి హావ్ టు అబ్జర్వ్ హౌ మెనీ టైమ్స్ మంగళయాన్స్ హ్యాస్ డన్ బై ది అదర్ కంట్రీస్ ప్రపంచంలో చాలా దేశాలు చాలా సార్లు ఎందుకంటే సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంది అన్న అంశం మనకు తెలిసి ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి చాలా దేశాలు మంగళయాన్ చేసాయి సో ఎలా ఉంది పరిస్థితి చూసినట్లయితే ఫస్ట్ మనం చూద్దాం సోవియట్ యూనియన్ రష్యా అంటే సోవియట్ యూనియన్ రష్యా చేసినటువంటి మంగళయాన్ ఇప్పటి వరకు సోవియట్ యూనియన్ రష్యా ట్వంటీ వన్ టైమ్స్ మంగళయాలు చేసింది అంటే ఇరవై సార్లు సో మార్స్ గ్రహం మీదికి ప్రయోగాలు చేసింది కానీ అది ఎన్ని ఇంతవరకు సక్సెస్ అయిందంటే కేవలం రెండు మాత్రమే సక్సెస్ అయింది ఆర్ ఓన్లీ టూ సక్సెస్ ఇరవై సార్లు ఎక్స్పెరిమెంట్స్ చేస్తే రెండు సార్లు మాత్రమే ఫలితం అనేది సక్సెస్ అనేది సాధించింది సోవియట్ యూనియన్ రష్యా సెకండ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ సో యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ కంట్రీ సో ఇప్పటి వరకు ఇరవై నాలుగు సార్లు మంగళయాన్ చేసింది ఆర్ ట్వంటీ ఫోర్ టైమ్స్ మంగళయాన్స్ డన్ బై ది అమెరికా మరి ఇక్కడ చూసినట్లయితే దెర్ ఆర్ సెవెంటీన్ టైమ్స్ సక్సెస్ రేట్ అంటే అత్యధికంగా సక్సెస్ రేటు అత్యధికంగా ఎక్కువ సార్లు ప్రయోగాలు విజయవంతమైనటువంటి దేశం ఏంటంటే అమెరికా దేశంగా చెప్పుకోవచ్చు అమెరికా అనేది పదిహేడు సార్లు దాదాపు ఇరవై నాలుగు సార్లు చేస్తే పదిహేడు సార్లు విజయంగా అది ఉపగ్రహాలను పంపించడం జరిగింది సోవియట్ ఎస్పెషల్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సో నెక్స్ట్ కంట్రీ పరంగా మనం తీసుకున్నప్పుడు ద థర్డ్ వన్ ఈఎస్ఏ ఈఎస్ఏ అంటే యూరోపియన్స్ స్పేస్ ఏజెన్సీ యూరోపియన్ కంట్రీస్ పరంగా తీసుకున్నప్పుడు దెర్ ఆర్ త్రీ టైమ్స్ టేకెన్ ద సో ఎక్స్పెరిమెంట్స్ టు ది మూన్ సారీ మార్స్ సో ఆర్ ఎక్స్పెరిమెంట్స్ టేకెన్ టు ది మార్స్ దెర్ ఆర్ త్రీ టైమ్స్ అని అంటే అంగారకుని మీదకి మూడు సార్లు ఎక్స్పెరిమెంట్ చేస్తే అందులో అది ఇంతవరకు విజయం సాధించినటువంటిది ఒక్కసారి మాత్రమే విజయం సాధించడం జరిగింది సో ఈఎస్ఈ అంటే యూరోపియన్ కంట్రీస్గా మనం చెప్తున్నాం సో ఫోర్త్ కంట్రీ తీసుకున్నట్లయితే చైనా చైనా ఇప్పటి వరకు మంగళయాన్లు చేసిన సంఖ్య ఒకసారి చేసిందండి కానీ దెర్ ఈజ్ నో రిజల్ట్ అంటే ఏ విధమైనటువంటి సక్సెస్ రేటు లేదు అంటే ఒకసారి చంద్ర మంగళయాన్ చేస్తే అది విఫలమైంది అంటే ఇంతవరకు చైనాకి సో మంగళయాన్ పరంగా అంటే మార్స్ గ్రహం మీదకి సక్సెస్ ఏమీ లేదని చెప్పుకోవచ్చు ఐదవ కంట్రీ జపాన్ జపాన్ కంట్రీ ఇప్పటి వరకు సో ఒకసారి మంగళయాన్ చేసింది దెర్ ఇస్ నో రిజల్ట్ అంటే ఇక్కడ కూడా సో ఏ విధమైన సక్సెస్ రేట్ అనేది లేదు ద సిక్స్త్ కంట్రీ ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ కాండ్ అవర్ కంట్రీ ఈజ్ దేర్ ఇండియా అవర్ కంట్రీ ద సిక్స్త్ కంట్రీ ఈజ్ ఇండియా ఇండియా ఓన్లీ వన్ టైమ్ ఇస్ టేకెన్ బట్ దెర్ ఈస్ ద సక్సెస్ ఆల్సో వన్ టైమ్ ద హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్ టేకెన్ బై ది ఇండియన్ ఎక్స్పెరిమెంట్ అంటే వంద శాతం విజయం సాధించింది ఇప్పటి వరకు మంగళయాన్ చేసినటువంటి సంఖ్య భారతదేశం ఒకటేసారి చేసింది ఆ ఒక్కసారికే వంద శాతం అంటే దెర్ ఇస్ నో ఫెయిల్యూర్ ఇన్ మంగళయాన్ మంగళయాన్ విషయంలో ఏ విధమైనటువంటి ఫెయిల్యూర్ లేదు విజయవంతంగా ఒకసారి చేశాము ఆ ఒకసారి విజయవంతంగా సో విజయం కావడం జరిగింది అంటే దెర్ ఇస్ నో కంట్రీ ఇన్ ద వరల్డ్ సో టు ది సక్సెస్ ఆఫ్ మంగళయాన్ ఎట్ ఏ టైం అంటే ఒకటేసారి విజయం సాధించినటువంటి ఒక ప్రయత్నం తొలి ప్రయత్నంలోనే విజయం సాధించినటువంటి తొలి దేశం ఇండియాగా చెప్తాం దీస్ ఆర్ ద మంగళయాన్స్ మంగళయాన్ అంటే చంద్రుని సారీ సో మార్స్ గ్రహం మీదికి అంగారక గ్రహం మీదికి మనం చేస్తున్నటువంటి యాత్రలను సో మంగళయాన్ అంటున్నాం ఈ మంగళయాన్ పరంగా తీసుకున్నప్పుడు సోవియట్ యూనియన్ రష్యా తొలిసారిగా చేసింది నైన్టీన్ సిక్స్టీలో కానీ రష్యా ఇప్పటివరకు ఇరవై ఒక్కసారి చేస్తే రెండు సార్లు మాత్రమే సక్సెస్ అయింది అమెరికా ఇరవై నాలుగు సార్లు సక్సెస్ చేస్తే సెవెంటీన్ టైమ్స్ సక్సెస్ అయింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇప్పటికీ మూడు సార్లు చేస్తే ఒక్కసారి సక్సెస్ అయింది చైనా దేశం ఒకసారి చేసింది కానీ దెర్ ఈజ్ నో సక్సెస్ అక్కడ ఏ విధమైనటువంటి సక్సెస్ లేదు దీనికి సో ఇంకా తీసుకున్నట్టయితే జపాన్ కంట్రీ ఒకసారి చేసింది దెర్ ఇస్ నో సక్సెస్ బట్ ఇండియా హ్యాస్ టేకెన్ ఏ సింగిల్ స్టెప్ సక్సెస్ అంటే ఒకటేసారి ఒకేసారి ఎక్స్పెరిమెంట్ చేశాము విజయవంతంగా సక్సెస్ సాధించడం జరిగింది అంటే దిస్ ఈస్ ద మంగళయ అంటే భారతదేశం సాధించిన ఒక గొప్ప విజయంగా మనం చెప్పుకోవచ్చు భారత్ చేసినటువంటి అంతరిక్ష ప్రయోగాల్లో చంద్రయాన్ విజయం తర్వాత అత్యంత కీలకమైనటువంటి విజయం మంగళయాన్ ద్వారా వచ్చింది అంటే మంగళయాన్ అనేది ఒక గ్రేటెస్ట్ అచీవ్మెంట్గా మన దీనికి గుర్తుగా మంగళయాన్ సంబంధించినటువంటి ఫోటోను మనం టూ థౌజండ్ రూపీస్ నోట్ మీద మనం మంగళయాన్ యొక్క జియోగ్రాఫికల్ ఫోటోను మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది మంగళయాన్ ఈజ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ది ఇస్రోగా చెప్పుకోవచ్చు మరి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ వేరే దేశాలు చేశాయా వేరే దేశాలు చేశాయి కానీ చాలాసార్లు తర్వాత వాటికి విజయం లభించింది కానీ భారత్కు మాత్రం ఒకే ప్రయత్నంలోనే విజయం సాధించిన ఒక గొప్ప విజయంగా మంగళయాన్ని మనం సో అనుకోవచ్చు అందుకని మంగళయాన్ సో పరంగా మనం చూసినప్పుడు భారత్ సక్సెస్ మరి వేరే దేశం ఎప్పుడైతే భారతదేశం మంగళయాన్ చేసిందో అదే టైంలో అమెరికా దేశము మావేన్ ఎస్పెషల్లీ అమెరికా దేశం చూసినట్లయితే మావెన్ అనేటువంటి ఎక్స్పెరిమెంట్ తీస్తుంది సో ఈ యొక్క నాసా ఆధ్వర్యంలో మావెన్ అనేటువంటి కీలకమైనటువంటి ఎక్స్పెర్ ఎక్స్పెరిమెంట్ ఈస్ డన్ బై ది నాసా ఇప్పుడు మావేన్ ఎప్పుడు చేశారు అనంటే రెండు వేల పదమూడు నవంబర్ ఫిఫ్టీన్త్ సారీ నవంబర్ ఎయిటీన్త్ యాక్చువల్లీ మంగళయాన్ ఎప్పుడు చేశారు రెండు వేల పదమూడు నవంబర్ ఫైవ్ సో అంటే మంగళయాన్ చేసింది మనకున్నటువంటి టైమింగ్ తీసుకున్నట్లయితే రెండు వేల పదమూడు నవంబర్ ఐదవ తారీఖు నాడు మనకి సో సో చేయడం జరిగింది ఇక్కడ మన కీలకమైనటువంటి నవంబర్ ఐదవ తారీఖు చేశారు కానీ ఇక్కడ రెండు వేల పదమూడు నవంబర్ ఎయిటీన్ చేశారు అయితే ఇప్పుడు చూడండి మంగళయాన్ ఎప్పుడు మనకి సో మార్స్ గ్రహాన్ని చేరింది అంటే రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగున మన యొక్క ఏదైతే ఇస్రో పంపిన మాముందో అది మంగళయాన్ ఏదైతే మనకున్నటువంటి మార్స్ గ్రహం యొక్క ఆర్బిట్లోకి ప్రవేశించింది అంటే మనం ఇక్కడ స్టార్ట్ చేసాం ఎక్స్పెరిమెంట్ని ఎప్పుడు స్టార్ట్ చేశాం టూ థౌజండ్ థర్టీన్ నవంబర్ ఫైవ్కి మనం పంపితే అది ఎత్తు కక్షల చుట్టూ తిరుగుతూ 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 ఆల్టిట్యూడ్ని పెంచినప్పుడు దాదాపు త్రీ సో హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ డేస్ తర్వాత ఇట్ ఈస్ ద సో గోయింగ్ టు ది ద ఆర్బిట్ ఆఫ్ ది మార్స్లోకి వెళ్ళింది దానికి దాదాపు టూ థౌజండ్ ఫోర్టీన్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ నాడు మనకి అక్కడ మామ్ అనేది మార్స్ ఆర్బిట్లోకి చేరింది అట్ ద సేమ్ టైం మావెన్ రెండు వేల పదమూడు నవంబర్ ఎయిటీన్త్ నాడు మావెన్ అంటే ఇస్ ఎస్పెషల్లీ నాసా యొక్క ఎక్స్పెరిమెంట్ ఇది అంటే అమెరికా దేశం చేసినటువంటి ఎక్స్పెరిమెంట్గా చెప్తాము అది సో రెండు వేల పదమూడు నవంబర్ పద్దెనిమిదిన పంపింది మరి అది ఎప్పుడు మార్స్ గ్రహాన్ని చేరింది అంటే రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటి మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి ఇక్కడ మనం మనం చాలా ముందుగా పంపాం నవంబర్ ఐదవ తారీఖు అని అంటే ముందు సో వీడు నవంబర్ ఎయిటీన్ అని అంటే చాలా లేటు మనకంటే అండ్ మనకంటే లేటుగా పంపిండు కానీ మనకంటే ముందలా చేరిండు సో అంటే సో మూడు రోజులు ముందలనే పోయింది అంటే దీని అర్థం ఏంటి ఇక్కడ మనం మనం ముందు పంపినాం లేటుగా చేరినాం కానీ మనకంటే వెనక పంపిండు ముందు చేరిండు వాస్తవానికి మా మావేన్ మా రెండు ఒకటే సో రెండు కూడా ఒకే అంశం మీద అధ్యయనం చేసే ఉద్దేశంతో పంపినటువంటి చాలా కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు సో మరి ఇక్కడ ఇదేంటి ఎందుకు తేడా వచ్చింది మామ్ అనేటువంటిది మామ్ బరువు ఎంత అంటే దాదాపు థర్టీన్ హండ్రెడ్ సో థర్టీ సెవెన్ కేజీస్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ మామ్ మామ్ యొక్క వెయిట్ సో దీని వెయిట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేజీ మావెన్ వెయిట్ అయితే అమెరికన్ టెక్నాలజీ అంటే నాసా పరిజ్ఞానానికి ఇస్రో పరిజ్ఞానం అట్లని కాదు వాడు పెట్టిన ఖర్చు మనం పెట్టిన ఖర్చు చూద్దాం దాదాపు జనరల్గా అబ్జర్వ్ చేస్తే మావేని ఖర్చు దాదాపు ఫోర్ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ క్రోర్స్ బట్ మంగళయాన్ ఖర్చు జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ క్రోర్స్ నాలుగు వందల యాభై కోట్లు సో మనం జనరల్గా ఆలోచిస్తే నాలుగు వేల కోట్లు ఎక్కడ నాలుగు వందల యాభై కోట్లు ఎక్కడ సో మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే అంటే సేమ్ రిజల్ట్ రిజల్ట్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద రిజల్ట్ జనరల్గా చూసినప్పుడు ఇక్కడ రిజల్ట్ ఒకే విధంగా ఉంటుంది నాలుగు వందల సుమారుగా నాలుగు వందల యాభై కోట్లు ఇక్కడ సుమారుగా నాలుగు వేల కోట్లు మన నాలుగు వేల ఏడా ఆరు వందల డెబ్బై రెండు మిలియన్స్ ఇక్కడ డెబ్బై మిలియన్స్ మాత్రమే అంటే దేర్ ఆర్ ద ఫోర్ ఫైవ్ టైమ్స్ వీ హావ్ టు సో మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఖర్చు ఎక్కువ వాని ఖర్చు ఎక్కువ కాబట్టి వాని మెషిన్ కొంచెం ఫాస్ట్గా మూవ్ అయింది కానీ మనం కొంచెం తక్కువ చాలా తక్కువ కొంచెం కాదు ఇక్కడ చాలా తక్కువ ఖర్చు పెట్టాం అయినా కానీ రిజల్ట్ పోయింది ద ఇండియన్ ఎక్స్పెరిమెంట్స్ టేక్ ఇన్ ద లో కాస్ట్ బట్ నాట్ వెరీ పర్ఫెక్ట్ మనం కొంత లో కాస్ట్ అయినప్పటికీ కూడా వెరీ పర్ఫెక్ట్గా చెప్పుకోవచ్చు ఇది నాసా ఎక్స్పెరిమెంట్స్కి ఇస్రో ఎక్స్పెరిమెంట్స్కి ఉన్నటువంటి కీలకమైనటువంటి డిఫరెన్స్ మనం తక్కువ ఖర్చు పెడతాం ఎక్కువ రిజల్ట్ పొందుతాం వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు అంతే మనకంటే గొప్పగా పెద్దగా పొందినటువంటి రిజల్ట్ ఏముండదు సరే వాట్ ఎవర్ ఇక్కడ మావెన్ అయినా మామైనా రెండూ కూడా కీలకమైనటువంటి మార్స్ యొక్క అధ్యయనానికి సంబంధించినటువంటి అంశంగానే మనం చెప్పుకోవచ్చు ఇది భారత్ సాధించినటువంటి ఒక గొప్ప విజయంగా మనం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది నాసా సో అంటే అమెరికాకు సంబంధించినటువంటి మావెన్ ఇస్రోకు సంబంధించిన మామ్ రెండు కూడా మార్స్ గ్రహానికి సంబంధించిన కీలకమైనటువంటి సమాచారాన్ని దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడంలో చాలా కీలక పాత్ర వస్తుంది అంతేకాదు నాసా అనేది సో రెండు పదకొండు సంవత్సరం ఇన్ టూ థౌజండ్ లెవెన్లో క్యూరియాసిటీ క్యూరియాసిటీ అనేటువంటి రోబర్ ఇట్స్ ఏ రోవర్ సో క్యూరియాసిటీ అనే రోవర్ను మార్స్ గ్రహం మీద దింపింది చాలా కీలకమైనటువంటి రోబర్ను మనకి నాసా అనేది క్యూరియాసిటీ రోవర్ని మార్స్ గ్రహం మీద దింపిన దింపినటువంటి దేశం అమెరికాగా మనం చెప్పుకోవచ్చు సో దిస్ ఈజ్ అబౌట్ మంగళయాన్ అంటే మంగళయాన్ సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని మనం చూడడం జరిగింది ఇట్స్ ఏ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ఇండియాగా మనం చెప్పుకోవచ్చు సో దీని కంటిన్యూ నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ